నమస్తే అండి నిన్న రెస్ట్ ఫినాలే చూస్తే నాకు అనిపించింది మీతో పంచుకోవాలా అని వీడియో చేస్తున్నా మొత్తం మీద ఒక ఊయల రెండు రేస్ గుర్రల టాస్కు రెండు రోజులకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి ముగించారు ఇద్దరి ఓపికకి సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఆ ఊయల ఊగుతూ ఉంటే కూర్చోవటం అంత ఈజీ కాదు కడుపులో తిప్పుతుంది ఆనుకోను మంచి లేదు ఊయల తాళ్లు గుచ్చుకునేట్లుగా ఉన్నాయి ఎంత దిండ్లు పక్కన వేసుకున్నా సరే ఒకే పొజిషన్లో అలా కూర్చోవటమంటే చాలా కష్టం ముందు రోజు తొమ్మిదిన్నరకు టాస్క్ మొదలయ్యి మరుసటి రోజు ఉదయము దాదాపు ఏడున్నర గంటలకు ముగిసింది వాళ్ళు శుక్రవారం కూడా ఇంకా దిగకుండా ఇలాగే కూర్చుని ఉంటే బీబీ టాస్క్నే క్యాన్సిల్ చేసేవాడో ఏమో ఇక టాస్క్ చేసేవాళ్లకు దుప్పట్లు పట్టుకునేవాళ్ళు ఇది రెండవ సీజన్ నుంచి చూస్తూనే ఉన్నాము టాస్కే నేచర్ కాల్ కంట్రోల్ చేసుకోవాలని పెట్టినప్పుడు దుప్పట్లు పట్టుకుంటే ఏం ప్రయోజనం నెక్స్ట్ సీజన్లో అయినా దుప్పట్లు పట్టుకోకూడదు అనే కండిషన్ పెడితే బాగుంటుంది అఖిల్ సోహెలు ఊయల దిగే ముందు గుసగుసగా మాట్లాడుకున్నారు అది ఎంత సౌండ్ పెంచినా కూడా వినిపించలేదు మళ్ళీ సోహెల్ అభిజిత్తో చెప్పేటప్పుడు అఖిల్ తోసేయమన్నాడు ఆ మాటకే దిగిపోయాను అని అన్నాడు నిజంగా సోహెల్ తోస్తే అఖిల్ ఊరుకుంటాడా ఇది ప్రశ్నార్థకమే తను ఖచ్చితంగా కింద పడకుండా ప్రొటెక్ట్ చేసుకుంటాడు అనుకోకుండా తోయటం వేరు తెలిసి తోస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేంత తెలివి లేనివాడు కాదు కదా మన అఖిలు అఖిల్ మాట విని నిజంగా సోహెల్ తోసి ఉంటే సోహెల్ గ్రాఫ్ ప్రేక్షకుల దృష్టిలో దిగజారిపోయి ఉంటుంది నెక్స్ట్ ఎలిమినేషన్ సోహెల్దే అయి ఉంటుంది డిగ్నిఫైడ్గా దిగి మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ బాధ మాత్రం ఇద్దరూ పడ్డారు గెలిచిన ఆనందం అఖిల్కు లేదు ఇంతసేపు ఉండి దిగిపోయిన బాధ సోహెల్ది వినాలె మెడలు ఎవరికి వచ్చినా ఒకటే అంటే ఇంత పెయిన్ ఉంటుందని అర్థమై ఉంటుంది స్టేట్మెంట్స్ ఇవ్వటం వేరు అది ఆచరణలోకి వచ్చినప్పుడు కథ వేరే ఉంటుంది సోహెల్ అఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో పాటు హరియానా ఉంటే ఇంకా బాగుండేది ఆవు అంబా అన్నప్పటి నుండి టాస్క్ మొదలై ప్రేక్షకులు అమ్మా అయిపోయింది అనే వరకు టాస్క్ను బాగా సాగా పీకినారు హారిక కూడా బాగా ఆడింది కానీ అఖిల్ సోహెల్ ఒక ప్లాన్ ప్రకారం ఆడుతూ ఉంటే ఎవ్వరికైనా కష్టమే గెలిచేది ఆవు టాస్క్ అప్పుడే బేబీ వ్యక్తిగత ఆట అని అనౌన్స్ చేసి ఉంటే రియానా అన్నిసార్లు నెత్తి కొట్టుకోకుండా ఉండేది కదా ఇలాగే కోపం వచ్చినప్పుడు అంతా నెత్తి కొట్టుకుంటూ ఉంటే ఆ అమ్మాయి తలేం కావాలి బొప్పి కట్టిపోతుంది ఆవు టాస్క్లో మోనాల్ తన్నింది తన్నలేదు అనే విషయం సోషల్ మీడియా అంతా చుట్టేస్తోంది ఆ రోజు కెమెరాలు ఎంత జూమ్ చేసినా వాటికి కనబడినట్లు లేదు ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇంచుమించు అందరికీ దెబ్బలు తగిలినట్లు ఉన్నాయి ఆ విషయం ఇంకా ఈ రోజున నాగార్జున గారే చెప్పాలి ఆవు టాస్క్లో అవినాష్ చేసిన హంగామాకు కెమెరాలను చూస్తూ చెప్పిన డైలాగులకు బీబీకి కంటెంట్ బాగా వచ్చి టీఆర్పీ పెరిగి ఉంటుంది టాస్క్ వదిలేయటమేమిటి ముందు టాస్క్ ఆడి మళ్ళీ తీరిగ్గా తన్నారా తన్నలేదా అని విశ్లేషించుకోవచ్చుగా అవినాష్ నువ్వు తన్నావు అని సోహెల్ కూడా చూపించాడుగా టాస్క్ వదిలి వెళ్ళలేదు ఆడుతూనే ఉన్నాడు హర్యానాకు తగిలింది అయినా ఆడిందిగా నామినేషన్ ఫ్రస్టేషన్ ఇలా తీర్చుకున్నాడు అవినాష్ బీబీ టాస్క్నే విమర్శించి నిన్న అవినాష్ అందరి గురించి చాలా చక్కగా చెప్పి చాలా రోజుల తర్వాత బాగా నవ్వించాడు నామినేషన్ భయాన్ని ఎక్కడ దాచాడో ఏమిటో మరి మీ ప్రదర్శన ఆధారంగా ఒకటి నుంచి ఆరు వరకు నెంబర్స్లో నిలబడమని అంటే మోనాల్ అభిజిత్ తప్ప మిగిలిన వాళ్ళు బాగానే నిలబడ్డారు హారిక మోనాల్లు మార్చుకున్నారు నిజం చెప్పాలంటే మోనాల్ కన్నా హారిక టాస్కులు బాగా ఆడింది సోహెల్ ఎంటర్టైనర్గా కరెక్ట్గా నిలబడ్డాడు అభిజిత్ మొన్న వీకెండ్లో నాగార్జున గారు నిలదీశారని తను ఫస్ట్ పర్ఫార్మర్ అయిపోడుగా వాదించి ఉండాల్సింది వీళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా అన్ని కెమెరాలు చూస్తూనే ఉన్నాయి అని తెలిసి అభిజిత్ మోనాల్ టాపిక్ టూ టైమ్స్ తీసుకొచ్చి బీబీకి నాగార్జున గారికి క్లారిటీ ఇచ్చాడేమో అని అనిపిస్తోంది స్టోర్ రూమ్ డోర్ ముందర మోనాల్ అభితో ఐ లైక్ యూ అని నా మనసులో ఏ అంటే నువ్వే అని మనకు టెలికాస్ట్ కూడా చేశారు మరి మోనాల్ పాప తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో లేదా అది ఆమె గేమ్ ప్లాను అది మోనాల్కే తెలియాలి నిన్న కూడా హారికతో అభి విషయమే మాట్లాడుతూ ఉంది తెగే వరకు లాగకుండా ఇద్దరు ఫ్రెండ్స్లా కలిసిపోతే బాగుంటుంది మరి ఈ వీకెండ్ అన్న నాగార్జున గారు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుస్తాడో లేదో మరి చూద్దాం ఈ అవకాశం ఇచ్చిన టీ మిక్చర్కు ధన్యవాదాలు